ఎందుకంటే యతరాజ తతప్రజ చేతిలో చేతిన పని లేవు పల్లెప్పుడు అధికారులు మాత్రం ఏం చేస్తారు పని లేనప్పుడు ఇప్పటికీ మేము పని చేస్తున్నాం ఇక్కడ హిందూపురంలో ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ ఒక్క పని జరగట్లేదు మరి ఇవాళ ఇక్కడ హిందూపురంలో మేము సొంతంగా మా ఎంపీల ల్యాండ్ల నుంచి అయితే డబ్బులు తెచ్చి ఈ రోడ్లు వేయడం గల్పిపల్లి అక్కడ ఏ పక్షంలో 46 లక్షలు పెట్టి రోడ్లు ఇచ్చాము మొత్తం 80 లక్షలు మనం ఎంపీ ల్యాండ్ల నుంచి ఓకే చేయించుకున్నాం మన ఎంపీలు అంటే తెలుగుదేశం పార్టీ అటు రాజ్యసభ ఎంపీల నుంచి అలాగే కొంతమంది లోక్సభ ఎంపీలు వాళ్ళ పరిమితికి వాళ్ళు ఎంతో కలుగుతారు డబ్బు అంతా మనం శాంక్షన్ చేయించుకుని ఇక్కడ పనులు చేయించుకుంటున్నాం ఇంకా ఈ రోజు కూడా చేస్తున్నాం అంటే ప్రతిపక్షాలు ఉండి మేము చేస్తున్నాం ఇక్కడ పనులు అంతే తప్ప ఇక్కడ ఒక్క వీళ్ళు సీసీ రోడ్ వేసిన పాపానికి పోలేదు ఒక లింక్ రోడ్ వేసిన పాపానికి పోలేదు లేకపోతే ఒక గొయ్యి కూడా మట్టితో పుడిచే పాపానికి పోలేదు ఇక్కడ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏంటో వాళ్ళకి అంత ధైర్యం అర్థం కావట్లేదు అంటే అది ఎక్కడ తప్పు మనలోనే ఉంది మనం ఇచ్చే అవకాశం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఒక ఛాన్స్ అంటే ఏం తక్కువ ఎందుకు ఇచ్చారు నాకు అర్థం కావట్లేదు ఇవాళ అన్నీ ఉన్నాయని కూడా ఇచ్చిన నవరత్నాలు అన్నారు 3 సంవత్సరాలేమో పరిపాలన ఎలా చేయాలో చేతకాక 3 రాజధానులు అంటూ కాలయాపన చేశాడు ఇవాళ ఏమో నవరత్నాలను తీసుకొచ్చారు నవరత్నాలు ఎవడమ్మ సొమ్ము ఎక్కడి నుంచి వస్తాయి నవరత్నాలు డబ్బు అదంతా మన డబ్బే తిరిగి మనకి ఇస్తున్నారు మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ప్రతి పండగ అంటే అది మన సంక్రాంతి కావచ్చు లేకపోతే అటు రంజాన్ కావచ్చు అలాగే క్రిస్మస్ కావచ్చు అందరికి తోఫాలు ఇచ్చేవాళ్ళం మరి అందరు విదేశాలకి వెళ్ళి చదువుకోవడానికని రకరకాల స్కీమ్లు ఆయా కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి ఆర్థిక సహాయం చేసేవాళ్ళం అలాగే పోలవరం ప్రాజెక్టు ఇటువంటి ఎన్నో అద్భుతాలు సృష్టికి ప్రతి సృష్టి అంటాం ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అన్న క్యాంటీన్ ఇటువంటి ఎన్నో ఎన్నో సదుపాయాలు సమకూరుస్తూ వచ్చాం ఇవాళ అన్ని లేకుండా మరి వాళ్ళు చెప్పిన వాళ్ళ మేనిఫెస్టోలు ఉన్నవైతే ఏమిగా ఉన్నవైతేనేమి లేకపోతే వాళ్ళు సభల్లో చెప్పినవైతేనేమి ఇచ్చిన హామీలు అయితేనేమి ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు నెరవేర్చట్లేదు ఇవాళ మరి ఇవాళ రాష్ట్రం అప్పులు ఊపిలో ఉంది వాళ్ళ రేపు అప్పులు ఎవరు తీస్తారు రేపు తీర్చేది మన దగ్గర మన మీద బాధుడే బాధుడు తప్పిడి తిప్పిడే రేపు మన మీద ధర నిత్యావసర వస్తువులు ధరలు పెంచుతారు పన్నులు పెంచుతారు ఇప్పటికే పన్నులు వేస్తున్నారు అంతేదాని మీద చెత్త మీద కూడా చివరికి చెత్త మీద కూడా పన్నులు వేసే రేపు మనం పిచ్చే గాలి మీద కూడా పన్ను వేసే ఇవాళ టిట్కో ఇల్లు టిట్కో ఇల్లు ఉన్నాయి ఎంత బ్రహ్మాండంగా కట్టాం మోడర్న్ టెక్నాలజీతో ఇటుకు వాడకుండా టిట్కో ఇల్లు ఇవాళ మన హిందూపూర్లోని కొట్టేపీలో పంచాయతీలో ఒక 2800 ఇల్లు కట్టాం అలా పడున్నాయి ఇవాళ అసలు నివాస యోగ్యం కాని పరిస్థితుల్లో ఉంది ఉన్నాయి వాళ్ళ ఇల్లు పాప ఎంతో మంది అటు బ్యాంకుల్లో అప్పులు చేసి వాళ్ళ కష్టం